పార్టీకి జైత్రయాత్రగా మారిపోయిందని చెప్పి ఆ రోజు మీటింగ్ లో అలాగే ఈ రోజు లోకేష్ బాబు ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తుంటే ఆ బ్యారేజ్ మీద ఉన్న జనం గాని ఆఖరికి గన్నవరంలో రాజీవన్ గాని చూస్తే లోకేష్ బాబుది కూడా జైత్రయాత్రగా మారిపోయిందని నేను భావిస్తూ ఇక గన్నవరం నియోజకవర్గం గురించి నాకన్నా మీ అందరికీ ఎక్కువ తెలుసు మా గన్నవరంలో తెలుసు ఇక్కడ జిల్లా ప్రజలు అందరూ ఉన్నారు కాబట్టి గన్నవరం నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇది యాంటీ కాంగ్రెస్ భావజాలం ఉన్న సీటు అలానే కాంగ్రెస్ ను కూడా గెలిపించారు రెండు మూడు సార్లు పచ్చలపల్లి సుందరయ్య గారు కామ్రేడ్ పచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుడు ప్రాతినిధ్యం వహించి నడయాడిన నేల ఇది ఇలాంటి చాట ఈరోజు ఇలాంటి దిక్కుమాలిని అతను గెలుస్తాడని కల్లో కూడా సుందరయ్య గారు ఊహించుండడు ఏ పార్టీ ఊహించుండదు కమ్యూనిస్ట్ పార్టీ కానీ స్వతంత్ర పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టు భావజాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంచెళ్ళు ఎన్నికయ్యారు ఇక్కడ స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు ఇక్కడ వెలువల సీతారామయ్య గారు భూదాత సెయింట్ జాన్ స్కూల్ కు పొలం ఇచ్చిన ఆయన శాసనసభ్యుడు అయిన సంవత్సరానికి చనిపోతే కాకాని వెంకటరత్నం గారు ఉయ్యూరులో ఐలూరు కడియాల వెంకటేశ్వరం మీద ఓడిపోయి ఉంటే ఆయన ఆ రోజు పెద్ద లీడర్ కాకాని వెంకటరత్నం గారు ఆయన గన్నవరం వచ్చి 1967 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడి నుంచి మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు కాకాని వెంకటరత్నం గారు ఆయన కూడా మహానుభావుడు అలాగే ఓసీ జనరల్ అయిన ఈ సీట్లో ఎస్సీ లేడీని ఒక టీచర్ సరోజిని ఆనంద్ భాయ్ అనే ఆవిడని విజయవాడ నుంచి తీసుకొచ్చి పెడితే ఆవిడ కూడా గెలిచిన పరిస్థితి తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 83లో రత్నబోస్ గారు 85లో బాలకృష్ణ గారు 89లో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది ఇదే రత్నబోస్ గారు పార్టీ మారెళ్తే ఆ తర్వాత 94లో తెలుగుదేశం పార్టీ ఇద్దరు సీట్లు ట్రై చేస్తే బాలవర్ధన్ రావు గద్దె రామ్మోహన్ గారు ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి తెలుగుదేశం రెబల్ గా రామ్మోహన్ రావు గెలిచిన పరిస్థితి ఆ తదుపరి 99లో బాలవర్ధన్ రావు 17,000తో గెలిచిన పరిస్థితి తర్వాత 2004లో ముద్రపోయిన వెంకటేశ్వరరావు 4-5 సంవత్సరాలు పనిచేశాడు ఈ నియోజకవర్గంలో సీట్ నిరాకరించారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అని కడియాల బుచ్చుబాబు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మళ్లీ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి అప్పుడు కాంగ్రెస్ సభలు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గెలిచిన పరిస్థితి అంటే ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆ తర్వాత బాలవర్ధన్ గారు మళ్లీ 2009లో 22,000తోనో 23,000తోనో గెలిచిన సీట్ ఇది దాదాపు 10 పార్లమెంట్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 83లో ప్రారంభించిన తర్వాత ఒకే ఒక్కసారి కావూరు సాంబశివరావు గారికి 89లో 4,000 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది మన ఎంపీ కొనగళ్ళ నారాయణ గారు గెలవడానికి ప్రధాన కారణమైన గన్నవరం ఓన్లీ ఈ గన్నవరం ఓట్లు ద్వారా ఎంపీ అయిపోయాడు మిగతా అన్ని సీట్లు వెనకబడి ఉన్నా కూడా అలాంటి ఈ తెలుగుదేశం కంచుకోటలోకి ఎవడొచ్చినా గెలుస్తాడు అలా ఈ తెలుగుదేశం పార్టీ అంత పటిష్టమైన సీటు యాంటీ కాంగ్రెస్ భావజాలం ఉన్న ఈ నియోజకవర్గంలోకి నన్ను ఎవడు తీసుకొచ్చాడు ఎవడు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పనిచేశారు కొడాలి నని నేనా మళ్ళీ ఇప్పుడు నా మీద దొంగ ఇళ్ల పట్టాలు 12,000 ఇచ్చి ఒక 20-30 వేల ఓట్లు వచ్చి అలాగే ప్రసాదం పాడులో రికింగ్ చేసి ఇట్లాంటి పలు పనికిమాలిన కార్యక్రమాలు చేస్తే నేను ఓడిపోయింది 270 ఓట్లతో 2,62,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో అలాగే ఈ గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రజలు విఘ్నులు విజ్ఞానవంతులైన ప్రజలు 2 సార్లు ఇండిపెండెంట్ని ఆధార్ ఇచ్చారు అన్యాయం జరిగిందని వాళ్ళని వదిలేయకుండా అలాగే సోదరులారా నాకు జరిగిన అన్యాయం గద్దె రామ్మోహన్ రావుకి కానీ ముద్రపోయిన వెంకటేశ్వర గారికి కానీ జరిగిందని నేను భావించట్లా వీళ్ళు 2-3 సంవత్సరాలు సీటు కోసం ప్రయత్నిస్తే సీటు నిరాకరిస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే మీరు హక్కును చేర్చుకుని వాళ్ళని శాసనసభకు పంపించిన చరిత్రం ఏది రాబోయే కాలంలో ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి మొన్న నేను చేసిన తప్పు ఏంటంటే ఎంపీకి 10,000 మెజార్టీ వచ్చింది అది బయటికి చెప్పుకోరు రాజకీయాల్లో ఉన్నాళ్ళు మైనస్లు ఆపేసి ప్లస్లు మాత్రం బయటికి చెబుతారు కానీ బాలశౌరికి 10,000 మెజార్టీ వచ్చింది ఈ నియోజకవర్గంలో కానీ ఒక ఓటు నాకేద్దామని పెదవుటిపల్లి గ్రామం ఎగ్జాంపుల్ తీసుకుంటే 900+ తెలుగుదేశం ఎప్పుడు ఎంపీ నారాయణ గారికి కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే అతను వంశీ అని అడుగుతుంది కానీ ఎవరికైనా వచ్చేది ఈసారి ఏమైందంటే 450 నాకు మైనస్ వచ్చి 900 బాలశౌరికి ప్లస్ వచ్చింది అంటే కన్ఫ్యూజన్లో ఓటర్లు నాకేద్దామని ఎంపీ ఓట్లో కన్ఫ్యూజ్ అయ్యి నన్ను ఓడించారు తప్ప 2 ప్రజాస్వామ్యం ఓడిపోయింది ఈ నియోజకవర్గంలో నేను కాదు డీసీపీ రామచంద్రరాజు రికింగ్ చేస్తాంటే ఆపబోయే బాబు అంటే సార్ మీరు 10,000తో గెలుతున్నారు సార్ కావాలని కూడా పెట్టుకున్నారు మీరు నన్ను ఆపాడు అతను సురేంద్రబాబు లాంటి మంచి ఆఫీసర్ ఉండుంటే నేనే శాసనసభ్యుని అయ్యేవాడిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అలాగే దొక్క చించి డోలు కడతారంట ములాయం సింగ్ యాదవ్ గారు కూడా మల్లయోధుడు
రాజకీయ పార్టీ పట్టినాక మలయుద్ధాలు చేయల, రాజకీయం చేశాడు, సీట్లు ఇచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పనికి మనలో డొక్కచించి డోలు కట్టాలంటే అది సాధ్యం కాదు. కానీ ఎవరో ఖమ్మంలో ఒక అతను 50 లక్షలు ఇస్తానంటేనే అక్కడ ఉంది. ఓ 10 కోట్లు 20 కోట్లు ఇస్తానంటే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించిన సోదరులారా. వీటన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు డొక్కచించి డోలు కట్టేది నాకైనా అతనికైనా ఈ గన్నవరం నియోజకవర్గం ప్రజలు ఓటు ద్వారానే అని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకోటి సోదరులారా, పొద్దున ఎవడైతే నన్ను ఈ గన్నవరానికి పంపించాడు, నేను నాలుగోకలైనా నన్ను మీ బిడ్డగా ఆదరించిన పరిస్థితి, నేను ఎత్తి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గం వదలనని చెప్పా. మొన్న నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ అని మాట్లాడినాక ప్రెస్ మీట్కు బయట ప్రెస్సాలు వెయిట్ చేస్తానని చెప్పా. తెలుగుదేశం పార్టీ చేరారంటే జారుతున్నాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి జారుతున్నానని చెప్పా. చెప్తే ఎక్కడ పోటీ చేస్తారు, గుచ్చుగుచ్చు అడుగుతారు కదా మీడియా వాళ్ళు. అడిగితే పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానన్నా. నేను గన్నవరంలో పోటీ చేశా, గన్నవరం నియోజకవర్గంలో 2640 కిలోమీటర్ల పాదయాత్ర చేశా, నేను తొక్కని గడపలేదు, నేను తాకని గుండెలేదు, నేను కలవని మనిషి లేడు ఈ నియోజకవర్గంలో. అలాంటిది ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళను సోదరులారా, మీరేం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. కానీ నేను పార్టీ ఒకవేళ ఆదేశిస్తే అని చెప్పా, గుడివాడ కానీ విజయవాడ కానీనా పోటీ చేస్తానని చెప్పా. ఆడంటాడు ఇవాడు పొద్దున కొడాల నాని అనేవాడు, ఇప్పుడు వరకు నేను అతని మీద నోరు పారేసుకోలే, ఇక మీద కూడా పారేసుకోను. మనం మనిషిగా పుట్టినప్పుడు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడటం దుర్మార్గం. కానీ అధములు వాళ్ళ స్థాయికి తీసుకెళ్లి అక్కడి నుంచి యుద్ధం ప్రారంభిస్తారు. అలాగే గుడివాడ ఎన్టీ రామారావు గారు పుట్టినూరు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఆ పార్టీ పేరు తెలుగుదేశం పెట్టారు. తెలుగు అంటే ఆయనకున్న మమకారం. అలాగే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గాని అభివర్ణించిన నికోలే డి కొంటే అనే ఇటాలియన్ యాత్రికుడు తెలుగు గురించి, తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని గుర్తిస్తే ఆయన గౌరవిస్తే, ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలు పద్యం ఉంటుంది, కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలని తన కొలువులో పెట్టుకుని కృష్ణదేవరాయలు తెలుగు మీద ఒక పద్యం ఉంటుంది, ఆ పద్యాన్ని ప్రాచుర్యం చేసింది నటరత్న నందమూరి తారక రామారావు గారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను అనుకుంటాం. తెలుగుదనయల్ల దేశంబు తెలుగే, తెలుగు వల్ల బొండ తెలుగు కొండ, ఎల్లం రూపులు గొలువ ఎరుగవే భాష అడి దేశ భాషలందు తెలుగు లెస్స అని. అలాంటి నియోజకవర్గంలో ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీ బీ ఫారం తీసుకుని పోటీ చేసి 2004-2009లో ఈ మనిషి మాట్లాడే భాష తెలుగుకే అవమానం అని నేను భావిస్తూ ఈ మనిషి ఇంటర్వ్యూలు చూడండి మీరు సోదరులారు. ఆయన మీద పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు ఉన్నారు ఇందాక కనపడి, ఓ సారీ సార్ మీకు అన్యాయం చేశారు సార్, ప్రపంచంలో ఎవడికి అన్యాయం చేయాలి ఎప్పుడు, తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షం కానీ, దానికి మన్నించమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ. ఇంకో విషయం సోదరులారు, 2004-2009లో తెలుగుదేశం బీ ఫారం తీసుకున్నప్పుడు నీ ఇంటర్వ్యూలు చూడండి సోదరులారు, గూగుల్ చేయండి, కొన్ని తీపిచ్చాడో ఉన్నాయి నాకు తెలియదు కానీ ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా. నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరంటే రాష్ట్రంలో దేవినేని వెంకటరమణ గారు, ఉమాగారు అన్న, ఆ రోజు మంత్రి, తెలుగుదేశం మంత్రి. రెండు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పాడు. తర్వాత నాకు తెలిసి చలసాని వెంకటేశ్వర గారు అండి వెంటబడి పొండాను, మన తెలుగుదేశం నుంచి 3 సార్లు పొడిసాడు, ఈ నెంబర్ తిరిగేవాడు. వెంకటేశ్వర థియేటర్ బాను అని ఆయన పరిచయం చేస్తే మా పెదనాన్న బొంకుండేది గుడివాడలో. సో నాకు అలా తెలుసు, కొన్ని పరిచయాలు దరిద్రాన్ని కలిగితే, కొన్ని పరిచయాలు అదృష్టాన్ని కలిగితే, అన్నీ మంచి అవుతాయో చెడు అవుతాయో తెలియదు కదా మన రోడ్డు ఎక్కినాక. సో ఆ రోజున నందమూరి హరికృష్ణ గారిని 99లో పోటీ చేపించాడు ఇక్కడ, ఆయనే వచ్చి పోటీ చేశాడు. డబ్బులు పంచాల్సి వస్తుందని మా పెట్రోల్ బంక్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. పోలీసులు పట్టుకోలే ఏం పట్టుకోలే, డిపాజిట్ కోల్పోయారు పాపం ఆయన నందమూరి హరికృష్ణ గారు. కటారు ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ సభలకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అందుకే అందరూ అలాగే పెద్ద ఎన్టీఆర్ గారు నాకు తెలుసు అంటాడు, ఆయనతో దిగిన ఫోటో ఉంటే ఒకటి బయటపెట్టమని మీ ద్వారా కోరుతున్నా. ఒక రెండు హరికృష్ణ గారిని బాస్ అని చెబుతాడు. హరికృష్ణ గారు బాస్ అయితే నీ పెళ్లికి హరికృష్ణ గారు వచ్చాడా అని అడుగుతున్నా, అమ్మగారు వచ్చాడా, ఎందుకు రాలా, పిలవలేదా, లేదా ఆయనే రాలేదా. అలాగే నందమూరి హరికృష్ణ గారి తర్వాత ఇప్పుడున్న హీరో ఎన్టీ రామారావు గురించి చెబుతాడు, జూనియర్ ఎన్టీఆర్ గురించి. అతనితో కూడా సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్లా. ఒక ఫోటో ఈ మధ్య ఇప్పుడు చూశారు, అడిద్దరు దిగింది. ఎవరితోనూ స్నేహం ఉండదు, దేవినేని రమణ ఇష్టమైన నాయకుడు అన్నాడు. అలాగే వంగవీటి రంగా గారి పేరు వాడుకుంటా రంగా గారి అభిమాని అని చెప్పి తిరుగుతున్నాడు ఓట్ల కోసం. ఇది దుర్మార్గం, అనైతికం. అలాగే
85లో మా నాంగారి కజిన్ ఎర్లగడ్డ రాజగోపాలరావు మా పెద్దనాన్న తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ నుంచి పోటీ చేశారు. ఈ క్యాండిడేట్ రంగా గారు తెలిసినట్టుగా ఇతనంతా రంగా గారి వ్యతిరేకులతో తిరిగాడని ప్రపంచం చెబుతుంది. ఇతను మాత్రం ఇలా చెప్తాడు, ఇప్పుడు మనం ఇది మాట్లాడాం కదా, రేపొద్దు నుంచి బూతులు తిడతాడు. ఈ బూతులు తిని 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 ఆఖరికి ఈ ఇప్పుడు అతనికి లోకేష్ బాబు గురించి కూడా ఏదో ఒకటి మాట్లాడతారు తెలుగు రాదని. ఒరే బాబు రాటాకి నువ్వు 3వ తరగతి 7వ తరగతి చదువు, నీ నామినేషన్ చెక్ చేయండి రావెంకటేశ్వర గారు, మీరు కేసు వేయొచ్చు. 8th పాస్ అంటాడు, 10th ఫెయిల్ అంటాడు ఒక అఫిడవిట్లో. 9th పాస్ అయితే కదా 10th వెళ్ళేది, ఇంకో అఫిడవిట్లో ఇంకో క్వాలిఫికేషన్ పెడతాడు. ఇవన్నీ అవి సరిగ్గా చూసుకో నువ్వు. ఫస్ట్ లోకేష్ అనే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, మనం అసలు హై స్కూలే పూర్తి చేయలే. మనం మాట్లాడేటప్పుడు ఈ జిల్లాలో ఇందాక ఏదో ప్రెస్ మీట్లో పెట్టి నాకెవడో పంపించారు గుడివాడ నుంచి, వెంకటరావు గుడివాడ వస్తాడని ఈ ప్రశ్నలు అడుగుతారు కదా ఏదో ఒకటి అంటున్నాడు. వాళ్ళతో ఏమన్నాడంటే నేను చూసా ఉత్త కారులో గన్నవరం అత్త ఎన్టీ రామారావు 80లోనే ఎప్పుడో సినిమా తీశాడంట, ఓ వెంకటరావు ఓ పరు ఏదో ఆ పాట నాకు తెలుసు అదే సినిమా, ఏ హీరో గుర్తులేదు కానీ అలా చాలా 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 సార్లు చాలా మంది అటు వస్తారు, ఎవరో వస్తారు అనుకుంటే ఈడొచ్చాడు అన్నాడు. ఎవరిని అన్నాడు కూడా నాకు అర్థం అవ్వాలి, మరి ఆడనేది ఎవరికి అర్థం అవుతుంది బాస్ అనేది ఎలా ఉన్నా. ఈ కృష్ణా జిల్లా రాజకీయాలకి వెంకటరావుకి అనే పేరుకి చాలా సంబంధం ఉంది. చెనుబోలు వెంకటరావు 1962, 1967, 1972 ఎక్కువ కాలం మంత్రి చేశాడు ఆయన. అలాగే పాలడుగు వెంకటరావు ఏ పార్టీ అయినా, కాగిత వెంకటరావు గారు వీళ్ళందరూ రాజకీయాలు కొనసాగిస్తానే ఉన్నారు ఆఖరి వరకు. అలాగే నేను కూడా రాజకీయాల్లో కొనసాగుతా, నిన్ను రాజకీయంగానే చూస్తా. ఒకవేళ లోకేష్ గారు గుడివాడ వెళ్ళి పోటీ చేయమంటే అక్కడ చాలా మంది ఉన్నారు రా, ఈయన ఆయన వెళ్ళమంటే నీ మీదగానే వచ్చి పోటీ చేస్తాను, నువ్వు అంత సెటైర్లు ఎక్కర్లేదని నీకు తెలియజేస్తూ తెలుగు భాషకు అవమానం కలిగేలుగా మాట్లాడి మహానుభావుడు ప్రార్థించి వచ్చిన నియోజకవర్గం అది. ఇదేమో పుచ్చలపల్లి సుందరయ్య గారు, అదేమో పెద్దలు పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు గారికి తలవంపులు తెచ్చే పని మానేయమని చెబుతూ మీకు తిరగడం తప్ప ఏమీ తెలియదు. 7వ తరగతి చదివినా కూడా 7వ తరగతి 8వ తరగతి చదివిన గొడకాసేవాళ్ళు కూడా ఎవరు తిట్టట్లేదు అప్పుడు. అది మానేయమని మీ ద్వారా మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా తెలుసుకున్నా. జై హింద్. బడుగు బలహీన వర్గాలను